మొన్న కేసీఆర్ గారి కొడుకు పుట్టినరోజట. దానికి మేము ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో దీవించాలి అని చెప్తూనే 191,000 ఉద్యోగాలు భర్తీ చేసే చిత్తశుద్ధిని 54,00,000 మంది నిరుద్యోగులకు ఒక దారి చూపించే మనసును ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని ట్వీట్ చేశాను. ఏం తప్పు చేశామో నాకైతే అర్థం కాలేదు, కానీ చిన్న దొరకు నచ్చలేదు, చిన్న దొర టీముకు అంతకంటే నచ్చలేదు. నా మీద వ్యక్తిగతంగా దాడి చేసేంత వరకు దిగారు. మంచి చెడు ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి నా మీద వ్యక్తిగతంగా దాడి చేశారు. అసలు ఎందుకు కోపం వచ్చిందండి మీకు? మీ బాధ్యతను మీకు గుర్తు చేసినందుకు కోపం వచ్చిందా? లేకపోతే పాపం ఒక యువతి ఫీజు రీఎంబర్స్మెంట్ అందక ఆత్మహత్య చేసుకుంటే ఆ వీడియో మేము పెట్టినందుకు కోపం వచ్చిందా? పాపం ఆ బిడ్డ ఫీజు కట్టలేని పరిస్థితిలో అమ్మా నాన్నకు భారం కావద్దని అప్పులు పాలైపోతున్నారని తనకు చదువుకోవాలని ఆశ ఉందని దిక్కుతోతని స్థితిలో ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ ఒక సెల్ఫీ వీడియో తీస్తే ఆ వీడియోను పోస్ట్ చేశాం మేము. ఏం తప్పు చేశామని అడుగుతున్నాం. ఆ బిడ్డ ప్రాణం పోయింది ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ బిడ్డ ప్రాణం పోతే ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. అసలు ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరు? అసలు ఇవి ఆత్మహత్యలేనా లేకపోతే ఇవి ప్రభుత్వ హత్యల? ఆలోచన చేయండి, మీకే అర్థమవుతుంది. ఎందుకు కోపం వచ్చిందండి మీకు వీడియో పెడితే? పోని పుట్టినరోజు కదా అని ఆ వీడియో పెట్టినందుకు మీకు కోపం వచ్చిందా? ఏం పుట్టినరోజు అయితే ఏంటి గొప్ప, అందరూ పుడతారు కదా, పుట్టడం గొప్పేనా? పుట్టడం గొప్ప కాదండి, ప్రజలకు సేవ చేయడం గొప్ప, ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం గొప్ప. అది వైఎస్ఆర్ గారిని చూసి నేర్చుకోవాలి ఈ పెద్ద ద్వర చిన్న ద్వర. అసలు ప్రజా జీవితంలో ఉంటే ప్రతిపక్షంగా ఏ ఒక్క పార్టీ ప్రశ్నించలేదు మిమ్మల్ని. మేము ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించకపోతే మాది తప్పు అవుతుంది, కానీ ప్రశ్నిస్తే మేము తప్పు చేసిన వాళ్ళం ఎలా అవుతామని అడుగుతున్నా. ఎందుకు కోపం వచ్చిందండి మీకు? మిమ్మల్ని ప్రశ్నించినందుకు కోపం వచ్చిందా? మీ బాధ్యత మీకు గుర్తు చేసినందుకు కోపం వచ్చిందా? 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పిఆర్సీఏ చెప్తుంది, మరి అవి భర్తీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? 54,00,000 మంది మేము నిరుద్యోగులమని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు, అవి భర్తీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? స్వయం ఉపాధి కల్పించైనా సరే, లోన్లు ఇప్పించైనా సరే, ఏదో ఒకటి చేసైనా సరే వాళ్లకు మార్గం చూపించాల్సిన బాధ్యత మీకు లేదా? మీ బాధ్యతను మీరు మర్చిపోతే అది మేము గుర్తు చేస్తే మీకు కోపం వచ్చిందా? మీ బాధ్యతను మేము గుర్తు చేస్తేనే మీకంత కోపం వచ్చిందే? మరి మీ బాధ్యతను విస్మరిస్తే మీ మీద ప్రజలకు ఎంత కోపం రావాలండి? ఈ దొరలేమో పెద్ద పెద్ద గడీలు కట్టుకొని బాత్రూముల్లో కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. ఊహించగలరా? నాకైతే ఊహకు అందటం లేదు. బాత్రూముల్లో కూడా బుల్లెట్ ప్రూఫ్ అంట. అంటే వీళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది. నిరుద్యోగులు చచ్చిపోతే కనీసం వీళ్ళకి చీమ కుట్టినంతైనా ఉండదు. అంటే నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదు, అదే కదా చెప్పదలుచుకున్నారు, అదే కదా చెప్తున్నారు. వీళ్ళేమో పండగలు చేసుకోవాలి, పుట్టినరోజులు చేసుకోవాలి, నిరుద్యోగులేమో ఆత్మహత్యలు చేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో దినాలు చేసుకోవాలి, ఇంతేనా? అసలు ఎందుకు కోపం వచ్చిందండి? ప్రశ్నిస్తే నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తారా? మంచి చెడు నిజము అబద్ధము తేడా లేకుండా చేస్తారా? ఎందుకు వచ్చిందండి మీకు కోపము?
అసలు మీకు మహిళల మీద గౌరవం లేదు అని ఇట్టే తేలిపోయింది. అసలు మేము పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసము 3 రోజులు నిరాహార దీక్ష చేయాలనుకుంటే తెలంగాణ తల్లి సాక్షిగా మా మీద పోలీసుల చేత దాడి చేపించి మా బట్టలు చించి నా చెయ్యి విరగొట్టి పోలీసు వాళ్ళంలో ఎక్కించి మమ్మల్ని అవమానించారు. అయినా సరే ఇష్యూ మాది కాదు, మాకు జరిగిన అవమానం గురించి కాదు, ఇష్యూ అక్కడ, మ్యాటర్ అక్కడ నిరుద్యోగుల గురించి అని మేము 3 రోజులు కూర్చొని నిరాహార దీక్ష చేశాం. అప్పుడే తెలిపోయింది పెద్దదొర కేసీఆర్ గారికి మహిళలంటే ఎంత గౌరవము అని. ఇక చిన్నదొర ఆడవాళ్ళు ఉద్యమాలు చేస్తే జీర్ణించుకోలేకపోయాడు పాపం. మేము వారానికి ఒకసారి నిరుద్యోగుల వారమని వారికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేస్తే మేము వ్రతాలు చేస్తున్నామని ఎద్దేవా చేశాడు చిన్నదొర. సరే, మేము మహిళలం, ఇంట్లో వంటలు చేసుకోవాలి, వ్రతాలు చేసుకోవాలి. సరే, వ్రతాలే చేసుకుందాం అనుకుందాం, నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం. నిరుద్యోగుల కోసం, వారి ఉద్యోగాల కోసం, వారి జీవితాల కోసం వారానికి ఒకరోజు నేను నిరాహార దీక్ష చేస్తూ వ్రతమే చేస్తున్నాను అనుకుందాం. మరి వీళ్ళు 54 లక్షల ఉద్యోగాలు కల్పించి ఎంతటి మొనగాల్లో నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఈ పెద్ద దొరకు చిన్న దొరకే మహిళలంటే గౌరవం లేకపోతే మరి వాళ్ళ ఫాలోవర్స్కు మాత్రం మహిళలంటే గౌరవం ఉంటుంది అని మనం అనుకోవచ్చా? లేదు, ఎవ్వరికీ లేదు. అంతగా నాపై దాడి చేశారే, వారిలో ఒక్కరంటే ఒక్కరైనా కనీసము ఇష్యూ గురించి మాట్లాడారా? కానీ ఒక్కరంటే ఒక్కరైనా నిరుద్యోగం గురించి మాట్లాడే ధైర్యం చేశారా? వీళ్ళకు దమ్ముంటే నిరుద్యోగం అన్న ఇష్యూ గురించి మాట్లాడాలి. వీళ్ళకు దమ్ముంటే 191,000 ఉద్యోగాలు, నోటిఫికేషన్లు జారీ చేయాలి. వీళ్ళకు దమ్ముంటే 54 లక్షల మందికి ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వీళ్ళకు దమ్ముంటే అసలు శ్రీకాంత్ లాంటి వాళ్ళ ఇంటికి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ ఇంటికి, వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి ఏం సమాధానం చెప్తారో, ఏ ముఖం పెట్టుకొని వెళ్తారో చెప్పాలి. ఉద్యోగికి నెల నెల 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అమ్మా, మరొకసారి ఓపిక్గా మా కోసం కూర్చున్నారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు. జోహార్ వైఎస్ఆర్.